పోస్ట్ డిలీట్ చేస్తారా లేదా చిత్తూరు ఎస్పీ కన్ఫర్మ్ చేయమంటారా? అన్న అన్న మీరు ఎవరన్నా? కొడాలని మేనేజర్ నేను. చెప్పన్నా. పోస్ట్ డిలీట్ చేస్తారా లేదా చిత్తూరు పోలీస్ స్టేషన్ నన్ను ఇన్ఫార్మ్ చేయమంటారా? ఎక్కడన్నా ఎత్తుకొచ్చి మరి తన్నేస్తారు చెప్తున్నాను. అన్న ఎందుకు అన్న పోలీస్ స్టేషన్ లో వచ్చేది? మరి డిలీట్ చేయండి పోస్ట్ మరి. ఎందుకు అంటున్నా? ఎందుకు ఇస్తారు అంటున్నా. పోస్ట్ ఎందుకు పెట్టారు? ఆయన అంతగా మాట్లాడితే మీకేమనిపించట్లేదు అన్న? ఆయన మాడితే అంటే భయ్య, ఇప్పుడు ఒకటి తిరుపతిలోని సంతకాలు పెట్టడం అనేది ఎవరన్నా వెళ్ళొచ్చు కదా. ఏంటి క్రైస్తవులు ముస్లింస్ ఏంటి ఇప్పుడు సంతకం పెట్టుకుంటూ వెళ్ళకూడదా? సంతకం పెట్టుకుంటూ వెళ్ళకూడదు, ఒక రూల్ ఉంది కదన్నా. ఏంటి వెళ్ళకూడదు? మీరు మీరు మక్కాకు లేకపోతే జెరూసలేంకి వెళ్తారన్నా సంతకం వెళ్తారా? అవన్నీ నాకు అనవసరము. నువ్వు ఇప్పుడు పోస్ట్ డిలీట్ చేస్తావో చెయ్యవా ఒకటే మాట. లేదన్నా. ఇది ఏరియా చెప్పు చిత్తూరులోని. అట్లా నేను ఫోన్ చేస్తాను ఎస్పీకి. ఇది ఏరియా చెప్పు. చేయండి చేయండి. ఇది ఏరియా చిత్తూరులోని. ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదన్నా, దాని మీద కంప్లైంట్ చేయండి. ఫేస్బుక్ అకౌంట్ ఎందుకు? నీది ఏరియా చెప్పు. ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా, దాని మీద ఏరియా చెప్పు. నా ఏరియాతో మీకేం అవసరం? ఫేస్బుక్ అకౌంట్ ఉంది, కేసు పెట్టండి. ఎవరి మీద పెడతారు? పెట్టుకోండి. ధైర్యం లేనడు నీకెందరో పోస్ట్. ధైర్యం ఉండబట్టే పెట్టా. మరి ఆ సత్తా ఉంటే చెప్పు ఎక్కడ. ధైర్యం ఉండబట్టే పెట్టా. కనుక్కొని ఉంది కదా, నీది ఏరియాను పెట్టు. దానికి ఎంత భయపడేది లేదన్నా? అలాంటి వాడికి అంత భయపడేది లేదు. భయపడేది లేదు కాదు, పోలీసులు ఇంటికి వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. ఇంటికి ఏం ఇబ్బంది ఏం లేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. పోలీసులు ఇంటికి వచ్చినా అరెస్ట్ చేసినా ఇబ్బంది ఏం లేదు. సరే అన్న, ఉంటా అన్న. జై శ్రీ. హలో హలో చెప్పండి. పోస్ట్ డిలీట్ చేసావా? హలో హలో అన్న చెప్పండి. మీ బాధ ఏంటన్నా? ఆ పోస్ట్ డిలీట్ చేసావా? అసలు మీ బాధ ఏంట్రా? మీ బాధ ఏంటి? మీ బాధ నాకు అర్థం కావట్లేదు. కాదురా, నాన్నగారి మీద పెట్టడం అవసరం మీకేంట్రా? అయితే అంటే సంబంధమే లేదా? గుళ్ళు విగ్రహాలు పోతే పోతే పోనీలే అనేస్తారా? ఆయన ఏమి అట్లా అన్నా మతాల మీద గొడవలు చెప్తున్నారని. మతాల మీద అంటే ముస్లిం క్రిస్టియన్ ఎవరు తిట్టలేదే? ఎలా చెప్తాయి మా మతాల మీద గొడవలు? హిందుత్వాన్ని గొడవ హిందుత్వాన్ని కాపాడాలని, గొడవలు జరగకుండా హిందుత్వాన్ని కాపాడాలని ఆయన మాట్లాడాడు. అర్థమైందా? హిందుత్వాన్ని కాపాడాలి, గొడవలు జరగకుండా అంటే అవి విగ్రహాలు పోగొట్టే అది ఎవరు చేశారు? వాళ్ళని పట్టుకుని ముందర పెట్టండి అంతే కదా, సింపుల్ కదా. నువ్వే పెట్టచ్చు కదరా మరి. ఏమని? నువ్వు అంత పాటు కూడా పెట్టచ్చు కదా మరి. వాళ్ళని పట్టుకొని ముందర పెట్టచ్చు కదా. ఎవరు ఎవరు నువ్వు పోస్టులు పెడుతున్నావు పెట్టరా? ప్రభుత్వంలో నేనే కులరాజీగాలు చేసి చేసిన వాడికి మాట్లాడుతున్నాడు. హిందుత్వాన్ని కాపాడాలని చూస్తున్నాడు. దొంగలు పట్టుకోమనండి. ఎవరు విగ్రహాలు వలగొట్టారో, ఎవరు రథాలు కాల్చారో వాళ్ళని పట్టుకోమనండి. మీరు దొరుకుతారయ్యా, దొరుకుతారయ్యా. చేసింది టీడీపీ వాళ్ళు, కళ్ళు తెంగియ్యా. మీ టీడీపీ వాళ్ళు చేసింది. మా టీడీపీ వాళ్ళు కాదు, నేను టీడీపీ కాదు. అంటే నువ్వు టీడీపీ రా నాయన. ఎవరు చెప్పాడు? నాకు పార్టీలో సంబంధం లే. నేను హిందూ మొట్ట పుట్టిన హిందూ నేను. నీకాసిన హిందూ నేను. చెప్పారు హిందూ మాట పుట్టినోడు అయితే ఆలోచిస్తారో ఇట్లా మాట్లాడు. ఆలోచించారు నేను కాదు. కాదు, మీ నాన్న తెంగితే నువ్వు పుట్టినోడు వినా ఒక మాట చెప్పు. అది నేను మీకు అడగాల. మీ నాన్న అది నేను మీకు అడగాలి. మీ నాన్న తెంగితే పుట్టినోడు వేనా నువ్వు? అది నేను మీకు అడగాలి. అరే అన్యోద్రా, నానిగారి మీద ఇంకో మాట మాట్లాడితే నా కొడకలారా? నువ్వు చిత్తూరు కాదు, ఎక్కడున్నా సరే దింగి నేను జైలుకి వెళ్తా. ఆతులు నాని కోసం నువ్వేం చేసుకుంటాం? ఆ పని మీద ఉండండి. నువ్వు డిలేట్ చేయరా ఉండండి భయ్యా. నీ ఫ్యామిలీ ఫోటోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి, తప్పుడుగా పెడతా చెప్తున్నాను. ఫ్యామిలీ ఫోటోలు ఫ్యామిలీ జోలికి వెళ్ళేవాడు కొజ్జా అంటారు. అరే కొజ్జా అంటారు. జోలికి ఎందుకు వచ్చారా? కొజ్జా రే మొగోడిని కాబట్టి నాని కాదు వాళ్ళమ్మ మొగుడు జోలికి కూడా వస్తాడు కాదు. పోస్టులు పెట్టాలి అని చెప్పి గుడివాడరా ఈ అమ్మ. గుడివాడు ఏంద్రా, నేను వచ్చేది. నువ్వు ఇడికి రారా, నేను అక్కడెక్కడ ఉండి దాక్కుని పోస్టులు పెడతాను. నా ఊరు నువ్వు ఆడు.
నువ్వు నాకు ఎక్కడున్నో తెలియదురా, అరే నీ మాట చెప్తున్నా నాన్న పోస్ట్ కిషోర్ చింతిర్లాలేరు కాన్స్టిట్యున్సీ గుర్రంకొండ ఏడుంట వచ్చాయి. సరే సరే నాన్నని పోస్ట్ డిలీట్ చేయడం ఒకసారి భయమా భయమా.